అయ్యో టపాసులు వెళ్తారు అన్ని టపాసులు టపాసులు చూద్దాం ఒకసారి. ఏ సునీల్ రెడీయా? ఓకే రెడీ అందరూ. ఓకే స్టార్ట్. ఓకే విశ్వ మూవీకి అయితే వెళ్తున్నాం. ఇది విశ్వనాథ్ అన్న ఎడిట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీకి ఇప్పుడు మనం వెళ్ళేది జమ్మూండకి వెళ్ళి జమ్మూండ్ థియేటర్లో మూవీ చూసి మూవీ రివ్యూ ఇచ్చేసేద్దాం అన్న ప్రత్యేకంగా నమ్మన్నాడు విశ్వనాథ్ అన్న. ఓకే లెట్స్ గో. ఇది విశ్వ మూవీ థియేటర్. ఇక్కడైతే మన ఒక విషయం నా అవపడుతుండ ఎదురుగానే ఉన్నాడు. ఆయన అయ్యప్పసారి అయ్యో ఆ మూవీకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టపాసులు వెళ్తారు అన్ని టపాసులు టపాసులు వెళ్తారు అన్ని టపాసులు టపాసులు చూద్దాం ఒకసారి. టపాసులు స్టార్ట్ అవుతుంది. ఏ సునీల్ రెడీయా? ఓకే రెడీ అందరూ. ఓకే స్టార్ట్. మూవీకి చాలా మంది వచ్చారు. ఇంకా రోబోట్ ఉన్నారు థియేటర్ లో చాలా మంది తక్కువ ఉన్నారు బయట. రోబోట్ ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా రోబోట్ చూపెడతాను నేను. అరే పంపులు చూపెట్టు. అరే పంపులు చూపెట్టు. అల్లరి తక్కువ లేదు. సినిమా విశేషాక అడుగుదాం ఎట్టుండదు అనేది. ఓకే ఫస్ట్ టైం సినిమాకి వెళ్దాం. ఓకే మొత్తం థియేటర్లకి అయితే వచ్చేసిన మొత్తం చీకటి చీకటి ఉన్నది. ఎవరు అవ్వబడట్లేదు అసలు. థియేటర్లో కెమెరా తేవద్దు కానీ మనకు ఇప్పుడు అలా ఉన్నది ఎందుకంటే సినిమా మనది కాబట్టి. సినిమా టైటిల్ అనేది పడుతుంది. సినిమా విషయాక ఫీడ్బ్యాక్ ఇచ్చేద్దాం. ఓకే regrets
మన దేశం కోసం తీసిర్రు. మన దేశంలో అందరు ఇలానే చేయాలి, బయటికి వెళ్ళి దేశంలో బతకపోవాలి, ఇక్కడికి వచ్చి బతకాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఈ చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడనే అన్ని డెవలప్ చేస్తే మన ఇండియా డెవలప్ అవుతుందని ఈ సినిమా ఉద్దేశం. సూర్మా మాత్రం సూపర్ ఉంది, అసలు హైలైట్, అందరు చూడాల్సిన సినిమా, అందరు రావాలి, అందరు చూడాలి. సినిమా సూపర్. మీకు ఏమనిపించింది? బాగుందండి, సూపర్ కాన్సెప్ట్ బాగుంది చాలా. రైతులు తీసుకున్న విధానం అయితే సూపర్ ఉన్నది. తర్వాత సినిమా హైలైట్ ఆర్సమ్, ఎడిటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. తర్వాత స్టోరీ మాత్రం బాగుంది, సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. యూత్ గురించి అయితే చాలా బాగుంది. ఎన్ఆర్ఐలు రావాలని కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. ఎన్ఆర్ఐలు వస్తే ఎలా డెవలప్ అయ్యేది కూడా చాలా మంచి విషయాలు. ఎడిటింగ్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. సినిమా కాన్సెప్ట్ రియల్గా చెప్పాలంటే సినిమా కాన్సెప్ట్ వెరీ హైలైట్. ఇలాంటి సినిమాలు ఈ కాలంలో వచ్చి చాలా తక్కువ. సినిమా ఎట్లా ఉంది? చాలా బాగుంది, సూపర్ 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 సూపర్. సినిమా చాలా బాగుంది. ఎక్కడెక్కడ పోయి పైసలు సంపాదించుకోవాలి, ఉన్నూర్లో రూపాయలు సంపాదించుకోవడం మేలు అని ఈ సినిమా ద్వారా మాకు అర్థమైంది. ఇలాంటి మూవీస్ ఎన్నో తీయాలని ఎడిటర్ గారికి, డైరెక్టర్ గారికి, మన విశ్వనారాయణ గారికి చాలా సపోర్ట్ చేస్తూ మేము అన్ని విధాలు తోడ్పడతామని చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. సినిమా ఎట్లా ఉంది బ్రో? సినిమా సూపర్, 100 డేస్ పక్క ఆడుతుందని నమ్మకం. ఎట్లా ఉంది సినిమా? సినిమా ఎట్లా ఉంది? హలో అండి, హాయ్, అందరికీ నమస్తే. నా పేరు వేణు, నేను విశ్వక్ అనే ఫిల్మ్ని డైరెక్ట్ చేశాను. సో థియేటర్స్లో సక్సెస్ఫుల్గా ఆడుతుంది. ఈరోజు మా టీం అందరం జమ్మికుంటకు వచ్చామన్నమాట. దానికి కారణం మా ఎడిటర్ విశ్వనాథ్ భయ్య. సో తను నేను ఒక 2 ఇయర్స్ చాలా కష్టపడి ఈ సినిమాని ఒక డిఫరెంట్ కట్ చేయాలి, డిఫరెంట్గా ఎడిట్ చేయాలని చెప్పేసి చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్తో మేము ముందుకు తీసుకొచ్చాము. సో తనతో పాటు తన ఆడియన్స్, తన ప్రాంతం వాళ్ళతో మేము మా టీం అందరం చూడాలని చెప్పేసి ఈ థియేటర్ మేము విజిట్ చేయడం జరిగింది. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ వెరీ సూపర్, చాలా బాగా నచ్చింది మాకు. అంటే వీళ్ళు అప్లాడ్ చేస్తుంటే, క్లాప్స్ పెడుతుంటే మాకు ఒక ఏమంటారు, అన్ని 2 రోజులు ఏదైతే వర్క్ చేసామో అంతా మర్చిపోయాము. అండ్ అలాగే ఇక్కడ ప్రెస్ ఎవరైతే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. అంటే ఇంత ప్లేస్లో మా లాంటి సినిమాని, అంటే కొత్త నటీనటుల్ని ఎంకరేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు, అది ఓన్లీ మీడియాతోటి సాధ్యం. అండ్ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, అంటే మా ఎడిటర్ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్, ముఖ్యంగా అసిస్టెంట్ ఎడిటర్ తనకు, తను కూడా చాలా కష్టపడి సినిమాకి హెల్ప్ చేశాడు. సో వీళ్ళందరితో మేము ఈరోజు మేము సినిమా చూసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఈరోజు సక్సెస్ టూర్లో ఫస్ట్ థియేటర్కి వచ్చింది జమ్మికుంటకే, తర్వాత మిగతా థియేటర్స్కి వెళ్తున్నాము. సో ఇది మాకు స్పెషల్గా ఎప్పుడు గుర్తుండిపోద్ది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. రెడీయా? రెడీ. ఓకే. సాయి కుమార్ యాక్చువల్లీ మెయిన్ ఎడిటర్ విశ్వనాథన్ దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసేవాడు. సో ఆల్మోస్ట్ మా సినిమాకి ఏదైతే ఒక ప్యాచ్ వర్క్లు కానీ రఫ్ వర్క్లు ఉంటాయో, తనకు టైం దొరికినప్పుడు తనకు అప్పయిపోవాడు అనమాట. సో మీరు ఎప్పుడే ఏదైతే యూట్యూబ్లో చూస్తున్నారో సినిమా సంబంధించిన కంటెంట్ అవ్వచ్చు, ఇంటర్వ్యూలు వచ్చి వాడే తనే హ్యాండిల్ చేశాడనమాట. సో తనకు మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ మీ ఏరియా అతను, అండ్ రెండోది చాలా ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చారు, తన ఫాలోయింగ్ చూశాను, నాకు హ్యాపీ అనిపించి బయటిస్తున్నా. సో ఆల్ ద వెరీ బెస్ట్ సాయి. అండ్ సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడుతున్నాను. ఎన్నో రోజుల కళ ఈరోజు నెరవేరిందండి. మా లోకల్ ఏరియాలో జమ్మికుంటలో నేను చేసిన డెబ్యూ ఫిలిం రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫిలిం చూడడానికి వచ్చిన యూత్ అందరికీ, అలాగే మా డైరెక్షన్ టీం, మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా సెంటర్కి జై విశ్వ. సినిమా మాత్రం సూపర్ ఉంది. రన్నింగ్లో చెప్తారా? ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నా. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు మీరు రివ్యూ కూడా ఒకసారి. సినిమా అయితే చూసి రివ్యూ అనేది కింద కామెంట్ చేయండి, సినిమా ఎలా ఉందా అనేది. ఓకే, థ్యాంక్ యూ.